ఇవాళ మార్కెట్ వచ్చి పొద్దున 15334 దగ్గర ఓపెన్ అయింది. 15191 లో వచ్చింది. ఆ తర్వాత 15382 హై అయింది. అక్కడి నుంచి 15350 దగ్గర క్లోజ్ అయింది. మనము లాస్ట్ వీక్ నుంచి చెప్పుకుంటున్నాం, ఇది 15600 కట్ అయినప్పుడు ఇక అక్కడి నుంచి డౌన్ ట్రెండ్ నడుస్తుంది, ట్రెండ్ డౌన్లో ఉంది, సెల్లింగ్ ఛాన్స్ ఉంది అని అనుకున్నాం. అలాగే ట్రెండ్ ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ కూడా నిన్న ఫ్రైడే కూడా సెల్లింగ్ సైడ్లో ఉన్నాయి. సో ఇవాళ మండే ఇండియన్ మార్కెట్స్ కొంచెం నార్మల్ పాజిటివ్లో ఉన్నాయి. 30.037% పెరిగింది. అది ఇది ప్రజెంట్ రేట్ రేంజ్ వచ్చి 380, నిన్న కూడా 380 హైలో ఉంది. సో 15400-15200 మధ్యలో ప్రజెంట్ మూమెంట్ ఉంది. ఈ నెక్స్ట్ వీక్, ఈ వీకెండ్ కల్లా ఏదో ఒక డైరెక్షన్లో బ్రేక్అవుట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో మనం ఇప్పుడు రేంజ్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో 15400-450 దగ్గర సెల్లింగ్ చేసుకోండి, 15550 స్టాప్ లాస్, 15200 టార్గెట్. అలాగే నిఫ్టీ మళ్ళీ 15200 నుంచి 150 మధ్యలో ఉన్నప్పుడు బయ్యింగ్ చేసుకోవచ్చు, 15050 స్టాప్ లాస్ పెట్టుకోండి, 15370-400 టార్గెట్. సో ఇటు రెండు పక్కల ప్రజెంట్ రేంజ్లో ఉంది కాబట్టి, ఈ ప్రజెంట్ ఎందుకంటే మార్కెట్స్ బాగా డౌన్ అయినాయి కాబట్టి ఇక్కడ కొంచెం రేంజ్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ 191 15491 ఈ రేంజ్లో ప్రజెంట్ మూమెంట్ ఉంది కాబట్టి ఈ రెండు మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే, బ్యాంక్ నిఫ్టీ వచ్చి మార్నింగ్ పొద్దున్న 32873 దగ్గర ఓపెన్ అయింది. అలాగే 32926 హై వచ్చింది. మళ్ళీ మధ్యాహ్నానికి 32426 లో చేసింది. తర్వాత క్లోజింగ్లో బాగా పెరిగి 32684 దగ్గర క్లోజ్ అయింది. సో బ్యాంకింగ్ స్టాక్స్లో హెచ్డిఎఫ్సి బాగా పుంజుకుంది. అయితే బ్యాంక్ కూడా రేంజ్లోనే ఉంది. సో ఇది 32920 దగ్గర నుంచి 32400 ఈ 600 పాయింట్ల గ్యాప్లోనే ఇక్కడ ప్రజెంట్ మార్కెట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రేంజ్లో ఉంది. కాబట్టి ఏదైనా ఇక్కడ రేంజెస్లో మనం ట్రేడ్ చేయటం వల్ల మనకి అడ్వాంటేజ్ మీకు ఉంటుంది. అలాగే 32850 నుంచి 950 మధ్యలో సెల్లింగ్ చేయండి. అలాగే 32400 నుంచి 300 మధ్యలో బయ్యింగ్ చేసుకోండి. ఈ రేంజ్లోనే ట్రేడ్ చేసుకుంటే మనకి అడ్వాంటేజ్ ఉంది. సెన్సెక్స్ తీసుకుంటే 51470 దగ్గర ఓపెన్ అయింది. మళ్ళీ 51714 హై వచ్చింది. లో వచ్చి 51062 రూపాయలు లో ఉంది. క్లోజింగ్ వచ్చి 51597 దగ్గర క్లోజ్ అయింది. 237 పాయింట్లు ప్లస్లో క్లోజ్, 0.46%. సేమ్ ఇది కూడా నిఫ్టీ లాగానే పాజిటివ్లో క్లోజ్ అయింది. ఇవాళ టాప్ గెయినర్స్ తీసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ దాదాపు చాలా రోజుల తర్వాత 4% పెరిగింది. హిందుస్థాన్ యూనిలివర్ కూడా 3.97, ఆల్ట్రాటెక్ 2.96, ఏషియన్ పెయింట్ 2.96. గడిచిన వారం రోజుల నుంచి ఏషియన్ పెయింట్, ఆల్ట్రాటెక్, హిందుస్థాన్, హెచ్డిఎఫ్సి నాలుగు కంటిన్యూగా వీక్లీ టాప్ లూజర్స్గా ఉన్నాయి. ఇవాళ ఇవన్నీ కూడా టాప్ గెయినర్స్ అయినాయి. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ కంపెనీస్ కూడా బాగా రికవరీ అయినాయి. నిన్న డౌ జోన్స్ పాజిటివ్ ఉండటం వల్ల ఇవన్నీ టెక్ కంపెనీస్ రికవరీ అయినాయి. అలాగే మెయిన్ స్టీల్, టాటా స్టీల్ -5% డౌన్ అయింది. అలాగే ఇండస్ఇండ్ బ్యాంకు -2.92% డౌన్, ఎన్టీపీసీ -2.17, రిలయన్స్ మేజర్గా మళ్ళీ ఫాల్ వచ్చింది -1.8%. అలాగే ఎంఎండ్ఎం -1.4% తగ్గింది. అలాగే బ్యాంకింగ్ స్టాక్స్ బాగా తగ్గాయి, ఫైనాన్షియల్ స్టాక్స్ కూడా బాగా తగ్గాయి. సో ఇవి ఇవాళ టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్. ఇవాళ న్యూస్ తీసుకుంటే రిలయన్స్కి కొంచెం పాజిటివ్ న్యూస్ ఉంది. ఈ ముఖేష్ అంబానీ గారు, యుఎస్ బేస్డ్ కంపెనీ ఉంది, రెవలాన్ కాస్మెటిక్స్ కంపెనీ, అది మొన్న బ్యాంక్రప్ట్సీకి డిఫాల్టర్గా అప్లై చేసింది. ఎందుకంటే గ్లోబల్గా సప్లై చైన్, రా మెటీరియల్స్ కాస్ట్ పెరగటం, సప్లై చైన్ అబ్జెక్షన్ రావటం వల్ల ఈ కంపెనీ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయి. సో అందువల్ల ఇది బ్యాంక్రప్ట్సీ కింద ఫైల్ చేసింది. అయితే ఈ రిలయన్స్ ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం
తీసుకోవడానికి కంపెనీ టేక్ ఓవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఇది ఒక పాజిటివ్ న్యూస్. అలాగే అదానీ విల్మార్ కూడా పాజిటివ్ న్యూస్ ఉంది. ఈ కంపెనీ ఏంటంటే ఎడిబుల్ ఆయిల్ 10 రూపాయలు గవర్నమెంట్ డెస్క్ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారు కాబట్టి ఇది ఈ ఎడిబుల్ ఆయిల్ రేట్ మీద కూడా రీటైల్ క్లయింట్స్ కూడా 10 రూపాయలు తగ్గింది కాబట్టి దీనిలో అప్పుడు రేట్ తగ్గటం వల్ల సేల్స్ పెరిగి కంపెనీకి పాజిటివ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే అరబిందో ఫార్మా 51% ఈక్విటీ షేర్స్ ఎక్వైర్ చేయడానికి ఏ కంపెనీ అంటే జిఎల్ఎస్ ఫార్మా, అది ఆన్కాలజీ ఫోకస్డ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ, 28 crores బయింగ్ చేయడానికి అది అగ్రిమెంట్ జరుగుతుంది. సో ఇది అరబిందోకి పాజిటివ్ న్యూస్. అలాగే ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఈ కంపెనీలో అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ ఈ కంపెనీ వాళ్ళతో ఎల్ఎన్టీ ఫైనాన్స్తో మాట్లాడుతుంది 8,000 నుంచి 9,000 crores లోన్ యొక్క రియల్ ఎస్టేట్ లోన్స్ని వీళ్ళు ఎక్వైర్ చేద్దామని చూస్తున్నారు అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్. సో ఇది వీళ్ళకి అపోలోకి పాజిటివ్ న్యూస్. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఈ నెల జూలై 16 రిజల్ట్స్ని డిక్లేర్ చేయడానికి బోర్డు అగ్రిమెంట్ తీసుకున్నారు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చి కొంచెం పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి, ఇది పాజిటివ్ సైడ్గా తీసుకోవచ్చు. సో షుగర్ స్టాక్స్ వచ్చి గవర్నమెంట్ ఇంపోజ్ చేసే అవకాశం కనపడుతుంది, సీలింగ్ ఎక్స్పోర్ట్స్ మీద సీలింగ్ చేసే అవకాశం కనపడుతుంది కాబట్టి ఇవి షుగర్ స్టాక్స్కు ఇవి పాజిటివ్గా తీసుకోవచ్చు. అలాగే పీవీఆర్ సినిమా ఫస్ట్ మల్టీప్లెక్స్ ఓపెన్ చేశారు ఈ పాటియాలా అనే ఊళ్ళో అనే సిటీలో, పంజాబ్లో ఉంది, విఆర్సీ సిటీ మాల్ అని పాటియాలాలో ఓపెన్ చేశారు. ఇది పాజిటివ్ కంపెనీకి, పీవీఆర్కి పాజిటివ్ న్యూస్. ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ చూస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్స్ బాగా ఫ్లక్చుయేషన్స్లో ఉన్నాయి, బాగా లీస్ట్గా ఉన్న వాటిల్లో మనం కొంచెం కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలా టాటా స్టీల్ మనకి ఇప్పుడు బాగా తగ్గింది, 860 దగ్గర ఉంది. సో టాటా స్టీల్ అనేది కొంచెం పాజిటివ్ న్యూ ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో, లాంగ్ టర్మ్ పాయింట్లో టాటా స్టీల్ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. దాదాపు ఇది 1400-1300 తగ్గింది, ఇవాళ బాగా 860 దగ్గర వచ్చింది కాబట్టి ఇక్కడ కొంచెం కొంచెం మీరు ఎక్కువ క్వాంటిటీ కాకుండా తక్కువ క్వాంటిటీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే ఎస్కార్ట్స్, మనం ఆల్రెడీ చెప్పుకున్న ఎస్కార్ట్స్ కంపెనీ కూడా ఇది ఇన్వెస్ట్మెంట్కి మంచి కంపెనీ. ఇది 1468-1450 బయింగ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక 5% నుంచి 7% హార్జన్ ఒక 1 మంత్లో వచ్చే అవకాశం కనపడుతుంది.